చదువులేని యూత్ ఉంటారు కానీ ఇంటర్నెట్ తెలియలేని యూత్ అస్సలు ఉండరు అండ్ ఇంటర్నెట్ తో ఇంప్రెస్ చేయడానికి మీ ముందు వస్తున్నారు చాలా కిచంటి అండ్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం అప్పుడే మ్యూజిక్ ఇది డి సిక్స్ అనుకున్నా జబర్దస్త్ అనుకున్నారా సాంగ్ ఎంట్రీ లేకుండా స్కిట్ చేయలేమా నో సాంగ్ మళ్ళీ ఎంట్రీ అబ్బా ఎక్కడీడు అయ్యో ప్రతిసారి లేట్ వస్తాడు ఎప్పుడు సార్ ఎప్పుడైనా సరే సంతోష్ ఆ డార్లింగ్ ఎక్కడున్నావు సంతోష్ ఆ నేను షాపర్ స్టాప్ లో ఉన్నా షాపర్ షాప్ లో నేను ఆల్రెడీ వచ్చేసా సంతోష్ నాకు ఒక వన్ అవర్ పడుతుంది రావడానికి నువ్వు మీ ఇంట్లో ఉండు నేను వచ్చి పికప్ చేసుకుంటా ఏంటి డార్లింగ్ వన్ అవర్ అసలే ఈ బస్ స్టాప్ లో మా డాడీ గారు వస్తుంటారు నువ్వు తొందర రా సంతోష్ వచ్చేస్తా వన్ అవర్ లో వచ్చేస్తా తొందర రా సంతోష్ వన్ వీక్ షూటింగ్ వెళ్తున్నావు అబ్బా తొందర రా ఆ వచ్చేస్తా డార్లింగ్ థాంక్యూ డార్లింగ్ అబ్బా ఈ సంత వన్ వీక్ షూటింగ్ వెళ్తాడు అంత లోపల మన ఖర్చుల కోసం ఎవరైనా ఒకసారి పడేయాలి ఏం పడేద్దాం అయ్యో నెట్ కేఫ్ ఉంది ఎవరైనా ఒకరిని పడేద్దాం అమ్మాయి వన్ అవర్ అంది ఈ వన్ అవర్ లో ఎంత టైం పాస్ చేయొచ్చు ఎలాగూ మనం వన్ వీక్ షూటింగ్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఖర్చులకు కావాలిగా మన టైం పాస్ చేసుకోవాలంటే ఏదో ఒక అమ్మాయిని పడేయాలిగా నెట్లో కూర్చొని ఇంకో అమ్మాయిని పడేద్దాం సూపర్ ఫేస్బుక్లో వెతుకుదాం బ్రహ్మాండమైన అమ్మాయిలు దొరుకుతారు ఆ మోని ఒరిజినల్ పెడితే దొరికిపోతాం డూప్లికేట్ పెడతాం ఏడుకొండలో ది మేనేజర్ @gmail.com పాస్వర్డ్ ఏదో ఉండాలి అనసూయ ఏంటి రాంగ్ పాస్వర్డ్ చూపిస్తుంది రేష్మి ఇది రాంగ్ పాస్వర్డ్ ఎక్స్క్యూజ్ మీ వాట్ ఈస్ యువర్ నేమ్ రష్మి ఆరే ఆ రష్మి సూపర్ రష్మి యాక్సెప్టెడ్ థాంక్యూ బేబీ కూల్ ఆ ఎవరు అమ్మాయి దొరికినట్టుంది సులోచన సుకన్య పాప ప్రియురాలు ఏంటి పేర్లన్నీ చాండాలంగా ఆ ఏదో బ్రహ్మాండంగా ఉందట్టుంది హలో హే యువర్ హ్యాండ్సమ్ బాయ్ హాయ్ హ్యాండ్సమ్ నువ్వు హ్యాండ్సమ్ అందించింది హే బ్యూటిఫుల్ ఓ నన్ను బ్యూటిఫుల్ అని ఎంత బ్యూటీగా ఉన్నాను నేను ఏ హాయ్ హౌ యు ఐ యామ్ ఫైన్ థ్యాంక్ యూ ఆర్ యు సింగిల్ ఏ ఐ సింగిల్ యు మింగిల్ ఓ సింగిల్ అంటుంది నేను బొచ్చి రాస్తున్నట్టుంది కొట్టేయచ్చు ఆ బాధే బాధే ఒకసారి నిన్ను చూడాలంది నీ ఫోటో పిక్ పంపిస్తావా డార్లింగ్ నేను పంపిస్తా గానీ నువ్వు ఏం చేస్తుంటావు నేను నేను ఏం చెప్తాను బేవద్దుగా బేవర్సు సాఫ్ట్వేర్ లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అబ్బో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ బట్ డబ్బులు బాగుంటాయి నువ్వేం చేస్తున్నావు నేను హార్డ్వేర్ లో హార్డ్వేర్ ప్రొఫెషనల్ నేను నిన్ను చూడొచ్చా నీ ఫోటో పిక్ ఏదైనా పంపిస్తావా నువ్వు కూడా పిక్ పంపిస్తా నేను పంపిస్తా తప్పకుండా వెళ్ళాలి నువ్వైతే పంపి ఒకసారి డార్లింగ్ వస్తుంది చూడు పంపించా ఏంటిది సమంత ఫోటో పంపించా సమంత అని నాలా ఉంటుంది ఓ సమంత నీలాగా ఉంటుందా నాకు సమంత అంటే బాగా ఇష్టం ఐ లవ్ సమంత నిన్ను కూడా డార్లింగ్ నీ పిక్ పంపివా నా పిక్ పంపించా పంపించావా హే హే పవన్ కళ్యాణ్ ఫోటో పంపించావేంటి ఏ నువ్వు సమంత ఫోటో పంపిస్తే నేను నమ్మలే నేను నమ్మను నమ్మవు నేను నమ్మను అది కాదు ఒకసారి హలో హలో డార్లింగ్ హలో నేను కాలేజీలో ఉన్నా డార్లింగ్ క్లాస్ జరుగుతుంది తర్వాత కాల్ చేస్తానా డార్లింగ్ నువ్వు సినిమా టికెట్ నేను వచ్చేస్తున్నా లవ్ యూ డార్లింగ్ హలో హలో అబ్బా ఆగు ఉన్నా ఏంటి కోపం వచ్చిందా వచ్చిందిలే ఏం పర్లేదు కానీ నేను నిన్ను నవ్వించడానికి ఒక ఫోటో పంపిస్తాను చూస్తావా పంపి ఇదిగో పంపించా అబ్బా డార్లింగ్ నేను దీని అక్క ఫోటో పంపిస్తా చూడు అక్క ఫోటో బ్రహ్మాండం ఉంది మనుషులని వాడు సిగ్గుపడతాడు ఈ ఫోటోని చూసి హలో
హలో డార్లింగ్. హలో చెప్పు డార్లింగ్. బాజాజయ్, ఆర్ యు దేర్? ఇక్కడ ఉన్నా. ఓ ఉన్నావా, సూపర్. ఇది నేను నీ ప్రొఫైల్ పిక్ లో ఒక ఫ్యామిలీ ఫోటో చూశాను. ఈ ఫోటో ఏంటి, ఎవరిది ఈ ఫోటో? ఓ ఆ ఫోటోనా, అది మా అక్కది. మీ అక్కదా? ఏంటి మీ అక్క ఎంతలా ఉంది? మా బావ ఎప్పుడు మా అక్కని ఎత్తుకుని ఎత్తుకుని సన్నగైపోయాడు. మా బావ కూడా ముందు లా ఉండేటోడు, అలా మా అక్కని ఎత్తుకుని సన్నగైపోయాడు. పాపం. నువ్వు ఎక్కడ ఉన్నావు డార్లింగ్? నేను ఆఫీస్ లో ఉన్నా. ఆఫీస్ ఉన్నా? నేను హ్యాబిట్స్ లోనే ఉన్నాను. హ్యాబిట్స్ లో ఉన్నావా? నేను హ్యాబిట్స్ లో నెట్ సెంటర్ లో ఉన్నాను. నెట్ సెంటర్ లో? అయ్యో, నెట్ సెంటర్? ఏ నెట్ సెంటర్? కర్పూరం నెట్ సెంటర్. అవ్వా అవ్వా, కర్పూరం నెట్ సెంటర్? నేను కూడా అక్కడే ఉన్నాను. ఎక్కడున్నావు? నువ్వు కర్పూరం నెట్ సెంటర్ లోనే ఉన్నావా? ఎక్కడ కనబడట్లేదు. ఒకసారి నుంచో కనిపించనా? ఏ కనిపించలేదు. ఎక్కడ మళ్ళీ నుంచో ఒకసారి చూడు, కనిపించనా? నీ పక్కన ఎవరున్నారు? నా పక్కన ఒక కొండమూతి ముఖం వేసుకుని ఒకడు ఉన్నాడు. ఏదో నా కొడుకు. కొండమూతి ముఖం వేసుకుని? అవునులే, నా పక్కన ఒక దరిద్ర మొహంతో కూర్చొని అడుగు పందిలో బట్టలేసుకుని కూర్చొని. అడుగు పందిలో బట్టలేసుకుని కూర్చుందా? ఒక్క నిమిషం. హలో. ఏ డార్లింగ్, ఒకసారి చేతులు పైకి లేపు. ఇదిగో. ఇంకో ఇంకో చేయి పైకి లేపు. ఇదిగో. ఒక్క నిమిషం డార్లింగ్, వస్తున్నా. అక్కడ నిలబడి చేతులు. ఏది, ఎక్కడ ఉంది ఈ పవన్ కళ్యాణ్? రావట్లేదే. Hey, Pawan Kalyan! Hey, beauty! Papatai, Shantapai, Samantha! ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏంటి సంతు, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అంటే నాది మెయిల్. మెయిల్ చూసుకోవడానికి వచ్చా. ఏంటి, మెయిల్ చూసుకుని వచ్చావా? రా సంతు. మెయిల్ చూసుకుని వచ్చావా? మెయిల్ చూసుకుని. ఎంత మందికి మెయిల్ చేసావు? ఆఫీసర్ కి, బాస్ కి మెయిల్ చేసావు? ఆఫీసర్ కి, బాస్ కి? ఎంత మంది మోసం చేస్తున్నావు? మోసం చేస్తున్నావు? ఏంటి ఏంటి, నువ్వు పవన్ కళ్యాణ్? నువ్వు పవన్ కళ్యాణ్? నువ్వు సాఫ్ట్వేర్? నువ్వు సాఫ్ట్వేర్? ఏం కొడుతున్నావేంటి? నువ్వు మోసం చేయలేదా? నన్ను అయితే హార్డ్వేర్ లో హార్డ్వేర్ ప్రొఫెషనల్ అను. సిగ్గుండాలి. ఏం పేరు పెట్టావే? రూపానా. సిగ్గు శనం ఉండాలి. ఎంతమందిని మోసం చేస్తారే నాకు అర్థం కాదు. ఏ మనుషులే మీరు, నాకు అర్థం కాదు. పొద్దున్నే లేచి మీకు కష్టపడేది మేము. మిమ్మల్ని పార్కులకు తీసుకెళ్లేదు మేము, పబ్బులకు తీసుకెళ్లేదు మేము, రెస్టారెంట్లకు తీసుకెళ్లేదు మేము, ఫంక్షన్లకు తీసుకెళ్లేదు మేము, మీ తద్దినాలకి, పెండాకుడికి, భోషణకి అన్ని తీసుకెళ్లేదు మేమని. మా డబ్బులే కదా మీరు ఖర్చు పెట్టేది. ఏ రోజైనా ఆటోకైనా రూపాయి ఖర్చు పెట్టావే. ఆఖరి పెట్రోల్ లో కనీసం ఒక లీటర్ అయిన పెట్రోల్ కొట్టించావే. బైకుల మీద తిప్పి తిట్టి ఏడు చస్తున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నావు. బస్ ఎక్కితే రోజు టికెట్ చేయని డబ్బులు ఖర్చు పెట్టావు నువ్వు. పెట్రోల్ ఖర్చు, పార్క్ తీసుకెళ్తారు చెయ్యి వేస్తారు, సినిమాకి తీసుకెళ్తారు చెయ్యి వేస్తారు, పబ్బుకి తీసుకెళ్తారు చెయ్యి వేస్తారు. ఏదైనా చెయ్యకుండా ఉన్నారా మీరు? చెట్టు చేసి నడుపుతున్నారు కదా. అమ్మని విప్పు పెట్టి కూడా మోసం చేస్తున్నారే. పని చెప్తా, ఈ పని చెప్తా. చూసావయ్యా, మోసం చేసి వెళ్ళిపోయారు భయ్యా. ఈ ఆడవాళ్ళు భయ్యా, నవ్వద్దు భయ్యా. ఫేస్బుక్ లో భయ్యా, నేను ఇంత బాధపడుతున్నాను. ఏంటిది ఇటు అటు ఇటుగా ఉన్నట్టు కొంచెం దూరం ఉండు. అయ్యే టచ్ అయ్యకు, డబ్బులు ఎంత చెప్పు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా. భయ్యా డబ్బులు వద్దు, ఏం వద్దు, ఈ నెట్ నీదే, ఈ సెంటర్ నీదే. నెట్? మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగా నీ పేరేంటి? నా పేరు దగ్గరికి రాకు, దగ్గరికి రాకన్నాను. సరే పట్టుకుంటాను. చేసే పళ్ళు ఆరిపోతాయి. డబ్బులు ఇచ్చేస్తాను, ఇంకా మాట్లాడకు. డబ్బులు వద్దు, ఏమొద్దు బావా, ఏమొద్దు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సరోజా గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. అండ్ అక్కడ ఫొటోస్ పెట్టుకొని ధనరాజ్ గారి ఫోటో, చంద్ర గారి ఫోటో మాత్రం సూపర్. నిజంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. నాగబాబు గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? బాగుందండి. అంటే అక్కడ వాళ్ళు వాడిన టెక్నికల్ గా అది నెట్ లో చూస్తూ అది కొంచెం మంచి ఆలోచించారు బాగా. అయితే ఈ ప్రజెంట్ యూత్ లవ్ అనేది ఒక టైం పాస్ తప్ప అంటే ఎవరికి వాల్యూస్ లేవు. అందులో ఎస్పెషల్లీ మగవాళ్ళు ఎక్కువ బాధపడుతున్నాం కదా. అదో పూరి జగన్నాథ్ కళ్యాణ్ బాబు సినిమాలోనే మీరు మీరేం గొప్పగా ఉంటారు, మీరు నార్మల్గా ఉంటారు, మేమే ఏదో ఊహించుకొని మిమ్మల్ని అలా ఇలా కంపేర్ చేసుకొని మీ గురించి మేము ఎక్కువ ఊహిస్తాం తప్ప మీరు మామూలు మనుషులే, వాళ్ళ మీరు ఎక్కువ ఉంటారని. అనవసరం పాపం సెలవుమని గారు ఎక్కువ ఇది అయిపోయారు. కానీ ఏదైనా
రోజా గారి ఇమాజినేషన్ కి ఏదో బేస్ ఉండాలి కదా కదా బేస్ అంటే మేమే ఆహా ఇన్స్పిరేషన్ మన్ని చూస్తేనే వాళ్ళకి అలా కవితలు పొంగుకొస్తాయి ఆనందం పొంగుకొస్తుంది కదా వాళ్ళ ఏమీ లేదని వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ ఏమీ లేదు మనం ఊహిస్తున్నాం అన్నమాట ఐ యామ్ సక్సెస్